అందరికీ నమస్కారం ఆలపాటి చమక్కలో కార్యక్రమానికి స్వాగతం ఇవాటి నూట ఎనభై తొమ్మిదవ ఎపిసోడ్కి సుస్వాగతం మనకుండేటువంటి అనేక మంత్రాత్మకమైనటువంటి శ్లోకాలలో ఒకటి గుర్తొస్తుంది వాళ్ళ నాకు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతి మనిషికి ఎంతున్నా తెలివితేటలున్నా డబ్బులున్నా ధనకనక వస్తువాహనాదులున్నా అస్తైశ్వర్యాలున్నా సకల సంపదలున్నా సమస్తం ఉన్నా కూడా కావలసింది జ్ఞానం జ్ఞానం లేకపోతే ఏమున్నా లేనట్టే జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ జ్ఞానంతో పాటు వైరాగ్యం వైరాగ్యం అంటే ఏమిటి కాషాయ బట్టలు ధరించి అడవుల్లోకి పారిపోవటం కాదు వైరాగ్యం అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ జీవించటం అనేది వైరాగ్యం విరాగ భావన అటువంటి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని నాకు ఇవ్వమమ్మా అన్నపూర్ణ సదాపూర్ణ శంకరుడి ప్రియ వల్లభ వల్లభురాలా అని చేసుకునేటువంటి శోకం శంకర ప్రాణవల్లభే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని ఒక శ్లోకం చదువుకొని అప్పుడు అన్నం తినడం అనేటువంటిది మన పెద్దలు మనకి నేర్పినటువంటి ఒక మంచి అలవాటు ఇవాళ రోజున అన్నం అన్నం అంటే ఒట్టి అన్నమే కాదు టిఫిన్ అయినా అన్నమే స్నాక్స్ అయినా అన్నమే అన్నం అంటే ఫుడ్ అని ఆ తినేటప్పుడు ఒక పవిత్రమైనటువంటి భావనతో ఎదురుగా ప కంచంలోనో ప్లేట్లోనో ఆకులోనో ఇంకో దానిలోనో ఉన్నటువంటిది ఒక పరమాత్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దవాళ్ళు చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శ్లోకం చదువుకొని అప్పుడు మనం తినాలి మనం ఏం చేస్తున్నాం అటు చూడడం ఒక రొట్టె ముక్కో లేదా ఇంకోటి ఇంకోటి ఇట్లా అంటాం ఇట్లా అంటాం తింటాం అది కాదు కాసేపు అన్నపూర్ణ పరబ్రహ్మస్వరూపం అన్నం అనేటువంటి విషయాన్ని తలచుకొని స్మరించుకొని తినడం ఏంటి చేదస్తం అలా తినకపోతే తిన్నది అరగదా అలా తింటేనే తిన్నట్లా అనేటువంటి వితండ దిగేటువంటి వాళ్ళు కూడా మనకి చాలామంది ఉంటారు మన పెద్దవాళ్ళు మనకి వారసత్వంగా అందించినటువంటి ప్రతి విషయం వెనక ప్రతి మంత్రం వెనక ప్రతి పాటింపు వెనక ఎన్నో అర్థాలు ఎన్నో అర్థాలు ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి అనేటువంటిది కాస్త జాగ్రత్తగా విందాం తెలుసుకుందాం అనేటువంటి నిమ్మళంగా ఉండేటువంటి మనసు ఉన్నప్పుడు అర్థమవుతుంది కాబట్టి అన్నం అనేటువంటిది స్వరూపం దేవుడే అన్నం నేను ఆ మధ్య ఒక అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు మాట్లాడమని ఇస్తే నేను ఒక మాట చెప్పాను మనకి ఉన్నది అవసరమైన వాళ్ళకి ఇవ్వడం దానం దానాలు దక్షిణలు ధర్మాలు ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా దానం అంటే ఏంటి ఇవ్వడం మనకి ఉన్నదాన్ని ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వడం దానం ఆ దానం రకరకాలు ఉంటాయి సువర్ణ దానం ఉంటుంది గోదానం ఉంటుంది భూదానం ఉంటుంది రకరకాల దానాలు ఉంటాయి విద్యాదానం ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఎన్ని దానాలు ఉన్నాయో మనకి మన దగ్గర ఉండేటువంటి అనేక విషయాలని అవసరమైన వాళ్ళకి కాస్తంత ఇచ్చేటువంటి మనసు కలిగిన వాళ్ళు చేసే పని దానం చేయటం ఎంతున్నా కూడా ఏమీ ఇవ్వకుండా ఉండటం ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలరు అనేటువంటి సామెత ఒకటి చెప్పుకుంటుంటాం మనం పల్లెటూళ్ళలో అవి కాకి ఉంటే ఆ కాకిని ఇప్పుడు కాకులు ఇప్పుడు లేవనుకున్నది వేరే విషయం ఆ కాకిని తోలేటప్పుడు ఎంగిలి చేత్తో అయితే ఆ చేతికి ఉన్నటువంటి మూడు నాలుగు మెతుకులు కూడా ఎక్కడ పడిపోతాయో ఆ నాలుగు మిథుకులు కూడా ఎందుకు పోవాలి అని ఆలోచించే స్థాయిలో ఉండేటువంటి అఖండులు కూడా మనకు కనిపిస్తుంటారు కాబట్టి ఎంగిలి చేత్తో కాకిన తోల తోలరు అని అంటారు అటువంటి వాళ్ళ గురించి అలా కాకుండా ఎంత ఉన్నా కూడా ఏమీ చేయనోళ్ళని పక్కన పెడితే ఉన్నదానిలో కొంత అవసరమైన వాళ్ళకి ఇవ్వటం అది దానం ఆ దానాల్లో ఇందాక రకరకాలు చెప్పుకున్నట్టుగా అన్ని దానాలలోకి అన్నదానం మిన్నా అనేటువంటి సామెత కూడా మనకుంది ఎందుకంటే మనిషి బంగారం లేకుండా బతుకుతాడు ఇంకోటి లేకుండా బతుకుతాడు చదువు లేకపోయినా బతుకుతాడు వస్త్రాలు లేకపోయినా బతుకుతాడు కానీ కడుపుకి కాలే కడుపుకి కాస్తంత పడందే బతకలేడు ఒక పూట ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు ఎవరి శక్తిని బట్టి వాడి పరిస్థితిని బట్టి వాళ్ళు ఉంటాం ఆ తర్వాత నశించిపోతాడు కాబట్టి అన్నం అంత అవసరం మనిషికి అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పింది అందుకు అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అని చెప్పింది కూడా అందుకు ఆ రోజు నేను ఇంకో మాట చెప్పానండి మనిషికి ఏ మనిషికైనా ఏ వస్తువైనా ఎంత ఇచ్చినా చాలు అనే మాట రాదు మీరు బంగారం ఇస్తారు పది గ్రాములు ఇచ్చినా తీసుకుంటాడు కిలో ఇచ్చినా చాలు అనలేడు ఇంత ఇంత ఇచ్చినా చాలు అనలేడు ఎంత ఇచ్చినా చాలు అన అనటువంటి మనిషికి ఈ అన్నం ఉందే అన్నం పప్పు సాంబారో లేకపోతే ఇంకోటో ఒక రోటీనో లేక ఇంకోటో ఏ రూపంలోనైనా సరే అన్నం మనం పెట్టేటప్పుడు కొంత తిన్న తర్వాత ఇంకాస్త కూడా తిందామనిపించి మరికొంత తిన్న తర్వాత ఇంకా చాలమ్మా కడుపు నిండిపోయిందమ్మా అని అంటాడు మనిషి అన్నదానం యొక్క విశిష్టత అది ఏ విషయంలోనైనా చాలు అనేటువంటి మాట నోటంట రాని వాళ్ళు కూడా కొంత తిన్నాక ఇంకెంత తింటారు కాబట్టి చాలు అంటారు అన్నదానంలోని ఒక ఒక పర్టికులర్ యాంగిల్ ఒక ప్రత్యేకత అది ఆ విధంగా ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడం అనేటువంటిది మన అతిథి మర్యాదలలో మన సంస్కారాలలో ఒకటి పాత రోజుల్లో ఇప్పట్లాగా హోటల్సు రెస్టారెంట్సు ఇవన్నీ లేని రోజుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఒక ఊరికి వస్తే ఆ రోజులు ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అర్థమైపోయేది పలానా వాళ్ళ చుట్టాలను లేదా మా ఇంట్లో చుట్టాలను పక్కింట్లో చుట్టాలను ఎదురింట్లో చుట్టాలను వీళ్ళెవరూ కానప్పుడు ఎవరో ఊరికి కొత్తవాడు ఏం బాబు ఊరికి కొత్త ఏ ఊరి మీది అని అడిగేవాళ్ళు పాత రోజుల్లో అలా అడిగిన వాళ్ళు ఆ సమయాన్ని బట్టి వాడు వచ్చినప్పుడు టిఫిన్ చేయమని భోజనం చేయమని లేకపోతే చిరుతిండి తినమని చెప్పేవాళ్ళు తెలిసినోడు కాదు అసలు వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు వాళ్ళని అదే మొదటిసారి కలుస్తుండొచ్చు మళ్ళీ కలవకపోవచ్చు కూడా అయినా ఆ సమయానికి వచ్చినటువంటి వాళ్ళకి పెట్టేవాళ్ళు అంత గొప్ప అలవాటు అవతల వాళ్ళకి కాస్త మనం పెట్టడం అనేటువంటిది అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం అన్ని దానంలోకి మిన్న అన్నం ఇంత గొప్పది ఎందుకంటే ఒక వాహనానికి పెట్రోలో డీజిలో కరెంటో ఇంకోటో ఇంకోటో ఎలాగైతే అవసరమో నడవటానికి ఈ మనిషి శరీరం అనేటువంటి బండి నడవడానికి కూడా అన్నం కావాలి కదా లేకపోతే శక్తి ఉండదు కదా అనేటువంటి ఇటువంటి అన్నం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనలో ఎవరి మనసులోనైనా మెదిలేటువంటి ఒక మహానుభావురాలు డొక్కా సీతమ్మ గారు ఆమె ఇంటికి ఎవరొచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే ఏవేళప్పుడు వచ్చినా సరే మనం అంతంత డబ్బులు ఖర్చు పెట్టి హోటల్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఒక టైం ప్రకారమే ఉంటుంది డొక్కా సీతమ్మ గారు అలా కాదు ఎవరొచ్చిన ఎప్పుడొచ్చిన ఏవేళప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా భోజనం అన్నం వడ్డించి సమారాధన చేసేటువంటిది ఈ ప్రపంచంలో సతాం సతాంబిభూతయ అని మనం ఏదైతే చెప్తామో మనకి ఏదున్నా కూడా అది ఇతరుల వినియోగం కోసం అనేటువంటి భావనతో జీవించేటువంటి వాళ్ళు చరితార్థులైనటువంటి వాళ్ళు అటువంటి డొక్కా సీతమ్మ గారు ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా ఏవేళప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా తనే స్వయంగా వండి బహుశా కొంతమంది ఆమెకి సహాయం పడేవాళ్ళేమో సహాయకులు ఉండేవాళ్ళేమో చిన్న చిన్న పనులకి తృప్తి తీరా వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే చూసి ఆనందపడేది డొక్కా సీతమ్మ గారు అనగానే ఒక విచిత్రమైన సంఘటన గుర్తు వస్తుంది నాకు రెండున్నాయి ఒకటి చెప్తా ముందు డొక్కా సీతమ్మ గారు ఒకసారి ఒక పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రకి బయలుదేరి వెళ్తుంది పల్లకిలో వెళుతూ ఉంటే అప్పుడంతా ఈ రవాణా సౌకర్యాలు లేనప్పుడు ఓహో ఓహో ఓ అంటూ పల్లకిని బోయిలు మోసే పల్లకిలో వెళతాం కాస్త స్థితిమంతులు జరిగేటువంటి విషయం అప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద కాసేపు విశ్రమిస్తానికి బోయిలు విశ్రమిస్తానికి పల్లకిని అక్కడ పెట్టి ఉంచేటప్పటికీ ఎవరో కుటుంబం వాళ్ళు వెళ్తున్నారంట అమ్మ ఆకలే ఆకలేస్తుంది అని పిల్లలు ఏడుస్తుంటే నాన్న ఇంకొంచెం దూరంలోనే డొక్కా సీతమ్మ గారు ఉన్నారు అక్కడికి వెళ్తే మనకు ఆమె కడుపు నిండా అన్నం పెట్టుద్ది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారంట అది విన్నటువంటి మన డొక్కా సీతమ్మ మహాతల్లి ఆ బోయిలకు చెప్పి పల్లకిని తిరుగు ప్రయాణం చేయించి వాళ్ళ వాళ్ళకంటే ముందుగా వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేటప్పటికి వండి అన్నం పెట్టిందంట సరే ఈ పూట కుదరలేదులే వాళ్ళు మహా అయితే వెళ్ళి వచ్చి తిరిగి వెళ్తారులే అని అనుకొని ఉండొచ్చు మామూలు మనిషి మనసు అనుకునేది అలాగా కానీ డొక్కా సీతమ్మ అలా కాదు అందుకే ఆమె గతించి ఇన్నేళ్ళైనా అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది దాకా అక్కర్లా బ్రిటిషు మహారాణి నాకు డొక్కా సీతమ్మ గారిని రప్పించాలి మా దగ్గర ఒక పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా సంగతమ్మా మీ గురించి విన్నారంట ఇలా రమ్మంటున్నారమ్మా మిమ్మల్ని అంటే నేను సముద్రం దాటను సముద్రం దాటడం అనేది ఆ రోజుల్లో వర్జనీయమైనటువంటి విషయం అది చాలామంది ఇష్టపడేవాళ్ళు కాదు కొంతమంది అంటే ఆ విషయం చెప్తే కనీసం ఆమె ఫోటో కావాలి ఆ ఫోటోని పక్కన పెట్టుకొని ఇక్కడ పట్టాభిషేక కార్యక్రమం పూర్తి చేస్తాము అని ఆ రాజపరివారం వాళ్ళు అనుకుంటే నేను ఫోటోలు గీటోలు దిగను నేను నా తృప్తి కోసం దేవుడు బుద్ధి పుట్టించిన ప్రకారం నలుగురికి వండి పెడుతున్నానే తప్ప నేనేదో గొప్ప పని చేస్తున్నానని నేను భావించడం లేదు అంది మహాతల్లి మనలో చాలామంది ఆరోదైనా ఈరోదైనా ఏ ఇంత చేస్తే ఇంతగా చెప్పుకుంటూ ఉంటారు అలా కాదు ఆ తల్లి ఆమె ఇప్పుడు ఇంకా మనకి ఇవన్నీ ఉన్నాయి కదా వాట్సప్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇంకా అన్ని రకాల నానా గందరగోళాలు ఉన్నాయి ఒక చిన్న రెండు ఏదో నాలుగు పళ్ళు పంచిపెట్టి దాన్ని కొన్ని వేలాది లక్షలాది కోట్లాది మందికి ఒక పెద్ద ఘనకార్యం చేసినట్టు మహత్కార్యం చేసినట్టుగా కారణ జన్ములైనట్టుగా రకరకాల పోజులు ఇచ్చేటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం ఆమె అలా కాదు నా తృప్తి కోసం నేను చేస్తున్నాను ఆ తిన్నటువంటి వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే ఆ సుష్టి చెందేటువంటి కుక్షి అంటే పొట్ట ఏదైతే ఉందో వాళ్ళు ఎంతో ఆనందంగా మహాతల్లి అన్నదాత సుఖీభవాన్ని మనం ఏదైతే అంటామో అది వాళ్ళు నోటితో అన్న అనకపోయినా మనసుతో అనుకొని తీర్తారు అలా నేనేదో చేసుకుంటూ పోతున్నానంటే ఆ కలెక్టర్ అన్నాడంట తల్లి నువ్వు గనక ఒక ఫోటో దిగకపోతే ఆ ఫోటో నేను వాళ్ళకి పంపించకపోతే నా ఉద్యోగం ఊడుతుంది నా పెళ్ళం పిల్లలు బజార్న పడతారు అని కాళ్ళ వేళ్ళ పడి ప్రాధాయపడ్డ తర్వాత అప్పుడు ఆమె తన ఫోటో తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందంట ఆ ఫోటో పక్కన పెట్టుకొని అక్కడ పట్టాభిషేక కార్యక్రమం చేసుకున్నారు రాజ సంతతి వాళ్ళు రాజపరివారం వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే డొక్కా సీతమ్మ గారు అనగానే మనకు గుర్తొచ్చేది రెండు విషయాలు నిరత అన్నదాన వ్రతం ఒకటి ఎప్పుడు చేయటం రెండోది చెయ్యటమే తప్ప చేశానని చెప్పుకోకుండా ఉండేటువంటి మనస్తత్వం ఇటువంటి విషయాలని మనం తెలుసుకున్నప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం మనం కూడా ఆ బాటలో పయనిద్దాం అనేటువంటి చిన్న ఆలోచనగాన కలిగించుకుంటే ప్రపంచం మారిపోతుంది మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవ్ సే లవ్ ప్రేమతో మీ ఆలపాటి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి